సంజీవ్ ఇంకా కెమెరా తీసుకొని రావా తొందర. కేసీఆర్ గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మన సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఈశ్వరన్న గారు, అదేవిధంగా మన జైత్యాల్ శాసనసభ్యులు అన్న సంజయ్ అన్న గారు, లైబ్రరీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ గారు, డిసిఎంహెచ్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి అన్న గారు, జిల్లా పరిషత్ మంత్రి గారికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా ఆకలిస్తుంది కావచ్చు, చిన్నగా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయం మీ అందరికీ తెలియాలి. మరి ఆగమయ్యే పరిస్థితి తీసుకొచ్చే నాయకులు వేరే ఉంటారు. ఇవాళ మంత్రి గారు ఇక్కడికి లేటు రావడం కారణం, అదే విధంగా మొన్న ఇక్కడ బీర్పూర్ మండలంలో కాంగ్రెస్ నాయకులు రైతులను ఆగం పట్టియాలని చెప్పేసి ధర్నా చేస్తున్న సమయంలో మంత్రి గారు కానీ మా శాసనసభ్యులు సంజయ్ అన్న కానీ ఎక్కడున్నారంటే హైదరాబాద్లో ఉన్నారు. వీళ్ళకి ఏం పని, మిమ్మల్ని ఆగం చేయాలి, రైతుల బతుకులు ఆగం చేయాలి, ఆగమాగం కావాలి, మీరు బాధపడాలి, మమ్మల్ని ఈ విధంగా కష్టపెడితే మధ్యలో వాళ్ళు ఏం చేస్తారంటే హాయిగా ఒక గంట సేపు కూర్చుంటారు, మళ్ళీ పోయి రెస్ట్ తీసుకొని అబ్బా మన సభ మన కార్యక్రమం సక్సెస్ అయింది, మనకు నెక్స్ట్ మన కోట్లు పడతాయి, అంతే వాళ్ళ ఒక గోల్. కానీ ఈరోజు ఈశ్వరన్న కానీ సంజయ్ అన్న కానీ ఆ రోజు ధర్నా వేసినప్పుడు నేను చూసిన వీళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్నారు, మా నాయకులు హైదరాబాద్ ఉన్నారు, ఏం చేస్తున్నారు, మనకు నీళ్లు రావాలంటే ఏం చేయాలి, మరి ఎవరికి ఫోన్ చేయాలి, మన ప్రభుత్వం కేసీఆర్ గారు మరి పెద్దలు అక్కడ ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అధికారులతో మాట్లాడి సమీక్షించి మరి మా రైతన్నకు రోల్లావ ప్రాజెక్టుకు నీరు విడుదల కావాలని చెప్పేసి ఆ విధంగా గొప్ప పని చేసిన నాయకులు ఈశ్వరన్న గారు, అదేవిధంగా సంజయ్ అన్న గారు. కృషి తోడి ఇవ్వాలి.
इलाता धर्ना चेस्ट दाने कोसम वटा पोतार सोदर वाल भूम पे ईद लक्षल सूपर इच्छा रकर मट्टी का मट्टी कोसम दंडा राई कोसम विषय मरचिपोर चुपकटे मर ग्रामा यूथ सर्पंच अपड़पड़ी बीजेपी पोस्ट आगमें अर्थम अन्नी एम एन जीएसए अभी ढीली असल ढिल प्रभु पैसल मन 100 रूपये नलब रूप 30 रूपये का पथक पेर एम एन जीएस आगम का मरी अड़े इंत रोल प्राजेक्ट रूपये मिशन काकतीय चरव दबे మా కొల్వై చెరువు దొరికి నీ రూపాయి ఉందా మగల చెరువు దొరికి రూపాయి ఉందా ఇయాల రైతు బండికి నీ రూపాయి ఉందా రైతు రుణమాఫీ పోయినసారి 100 రూపాయలు ఇయాల 50000 దానికి ఏంది నీ రూపాయి ఉందా రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే నీ రూపాయి ఉందా బీడి కార్మికులకు పింఛన్ ఇస్తే నీ రూపాయి ఉందా ఢిల్లీ సర్కార్ది ఒక్క రూపాయి కళ్యాణ లక్ష్మి చెప్పిన 100 రూపాయల అసలు 116 ఉన్నాయా కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ల రూపాయి ఉందా मन पिछले अला गुरुकुल पाठशाल तमुन ब्रह्मण भोजन पड़ते नी रूपये पिछले कॉलेज एक्ड़ो चलो प्रईवेट कॉलेज फीज रीइंबर्समेंट केन्द्र प्रभुत् रूपये रूपये इंटे इला इन पथका वाल पड़ लेकिन इवा रोड एन को 32 लक्षल मंजूर पिछले रूपये बीरपूर ले रोड వాగు దగ్గిపోయి రోడ్లు దగ్గిపోయి మరి ఏమన్న మందు ఇచ్చిన ఢిల్లీకి ఒక్క రూపాయలు అడుగురు బీజేపీ నాయకులు మరి ఎందుకు ఇయ్యారు ఇయ్యాల మనం తెచ్చినాం తుంగూరు కల్లపల్లి రోడ్కు నర్సీపల్లి తెర్రపల్లి రోడ్కు కడకపు మంగళ రోడ్ పారేత దారి తీసుకొచ్చినాం టెండర్లు కూడా పూర్తయ్యాయి వాగులు వస్తే లిఫ్ట్లు కొట్టుకోపోయి లిఫ్ట్లు కొట్టుకపోతే మాటలు మాట్లాడింది కానీ ఏమన్న లిఫ్ట్ల పరిస్థితి మీ ఇంత పైసలు అని చెప్పి ఢిల్లీకి రూపాయి ఇచ్చిర్రు वील बीजेपी माटे लिफ्टो चपाण इला मन मंजूरी कदल ईश्वर गो फोन चुना कविता उत्तर पड़ा रमण ना आफीस को केटीआर गो फोन चुना पस्ता तिगना इला लिफ्टी टेडर आने अदे विधा अरगुंड प्राजेक्ट दूपये स्टेटमेंट महाराष्ट्र नी बीजेपी प्रभुत् मैं अक् प्रकृति वाल अगर डंपिंग यार्ड अर ऊर की बैकड़ता पक्न बोमे अंत आल्ले पाल मैं अगर ट्राक्टर टेलर टैंकर बीड़ी मनो अट्ठे कदा रकते पथकना अला कांग्रेस वीडियो वीटल मन प्रभुत्म इन पथका मल्ली चवर मुग्चे मुझे इला देशा अन्न पेटे स्थाई की मन पैना पकल देश पाकिस्तान अन्न दुकानी वाटर కానీ మనం ఇవాల దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చినాం ఇవాలనే స్టూడియో ప్రవేశిస్తున్న కాంగ్రెస్ నాయకులను ఇదే వేదిక మీద నుంచి వచ్చి మాట్లాడుతారు పెద్ద రైతు నాయకులు లెక్క తెలంగాణ రాకముందు జగిత్యాల నియోజకవర్గం మొత్తం కలిపితే 20,000 ఎకరాలనే వడ్డు వాడుతుండే ఇవాల కేసీఆర్ గారి వల్ల చెరువులు దవ్వులతోటి పెట్టుబడి ఇచ్చుడుతోటి ఎరువులు ఇచ్చుడుతోటి రుణమాఫీ చేసుడుతోటి కరెంట్ ఇచ్చుడుతోటి 20,000 एकराल 60,000 एकराल विषय सारापूर मंडल कल इन 21,000 एकराल वरी पट आलोचन चीज वास्तव इक ढिल सरकार पने डीजल धर वे इंटर पोईवंत गैस धर वे डीएपी धर वे पोटाश धर वे
దాని పూర్తి చేసుకొని ఇలా రాత్రి వరకు రేపు రాత్రి వరకు దాదాపుగా రోళ్ళ వాగు మొత్తం నిండేటువంటి పరిస్థితికి తీసుకొచ్చుకున్న తర్వాత ఈ సంతోషాన్ని జరిగినటువంటి ఇబ్బందిని మీరు పడ్డటువంటి కష్టాన్ని ఒక్కసారి మళ్ళీ మరణం చేసుకోవడం కోసం ఒక ఆత్మీయ సమ్మేళన రైతులతో కలిసి పెట్టుకుంటే బాగుంటుందని సంజయ్ అన్న నేను అనుకున్న సందర్భంలో ఈ రోజు మా రైతు సోదరులతో కలిసి కొంత దుఃఖం కావచ్చు కొంత ఆనందం కావచ్చు ఏదేమైనా మళ్ళా మనం ఆ పనిని పూర్తి చేసుకొని ఈ రోజు నీళ్లు తెచ్చుకుంటూ ఈ పంటకు నీళ్లు ఇచ్చుకునేటువంటి పరిస్థితికి వచ్చినాం కాబట్టి మరి ఒక్కసారి రైతులతో ఈ సంతోషాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మరి ఇప్పటిదాకా అనేక మీ విషయాలు మరి ఎంతో ఆవేదనతో మీ ముందర ఉంచడం జరిగింది కార్యక్రమానికి విచ్చేసినటువంటి జడ్పి చైర్పర్సన్ దావా వసంత గారు ఉన్న వాస్తవాలు అయితే మన కళ్ళ ముందట కనబడుతున్నాయి మళ్ళా నేను చెప్పినా కానీ గవ్వే చెప్పుడైతుంది ఒకటి విషయాలు మనం వెనుక వదిలి చూసుకుంటే ఇలా ఎవరైతే బడాయిలు మాట్లాడుతుందో పెద్ద 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 మాటలు మాట్లాడి మనల్ని రెచ్చగొట్టడానికి వస్తున్నారో ఒక్క ప్రశ్న ఏకంగా అప్పుడు 40 ఏళ్ళు ఉన్నారు మొత్తం కలిస్తే 40 ఏళ్ళు అధికారం ఉన్నారు తెలంగాణ రాష్ట్రం రాకముందు 10 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు తర్వాత మంత్రులుగా ఉన్నారు అయ్యా ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు కరెంటు లేక నీళ్లు లేక వ్యాపారాలు సాగక కరువు ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం తెలంగాణ అంటేనే మరి ఆకలి చావులు ఆత్మహత్యలు అనే విషయం మీ ప్రభుత్వంలో మీరు చూసిన విషయం నేను అడగదలుచుకున్నది ఏంటంటే కరెంటు లేక రైతులు చచ్చిపోతుంటే కూడా చూసింది తప్ప నిజాయితీగా చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళు తెలంగాణ రాకముందు ఎన్ని గంటల కరెంటు వచ్చేది రైతులకు ఒక్కదన చెప్పు ఎన్ని గంటలు రైతు ఎన్ని గంటల కరెంట్ వచ్చేది 3 గంటల నుంచి 5 గంటలు 4 గంటలు 3.5 గంటలు అది ఎప్పుడొచ్చేది అర్ధరాత్రి అపరాత్రి అయ్యా నేను అడుగుతున్నా మీకు సోయున్నదా అసలు మీకు రైతులంటే పట్టున్నదా నిన్నచ్చి ధర్నా చేసి అంగిజింపుకొని పోయిండు కదా ఆనాడు రైతులు కరెంటు సాకులతో చనిపోతుంటే లక్షల ఎకరాల పొలాలు ఎండిపోతుంటే బోర్లల్లో బావులల్లో నీళ్లుండి కరెంటు రాక నీళ్లు రాని పరిస్థితితో పొలాలు ఎండిపోతుంటే కళ్ళెప్పలి చూసిరు తప్ప అయ్యో వీళ్ళకి కరెంటు ఇస్తే మంచిగుండు ఆ కరెంటు తెచ్చుడు ఎట్లా ఈ కరెంటు బాధ నుంచి ఎట్లా బయటపడగొట్టాలి అనేటువంటి ఆలోచన కూడా చేయనటువంటి వాళ్ళు ఇలా మాకు నీతులు చెప్తే మేము వినాలి మీరు వచ్చి ధర్నా చేయాలి వీళ్ళని రెచ్చగొట్టాలి సిగ్గుచేటండి నిజంగా నేను ఒకటే అడగదలుచుకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టినాక 6 నెలల 9 గంటల కరెంట్ ఇచ్చిందా లేదా అవద్దం అనుకుంటే చెప్పండి ఇచ్చారా